स्वागत नेनु ज्योति भारतीय जनता पार्टी इल्लंतकोंट मंडल कार्यवर्ग समावेश मंडल अध्यक्ष नन्नेबोयिन रवि यादव आध्वर्यंलो निर्वहिंचडं जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा कट्टंगूर अनिल रेड्डी माडा वेंकट रेड्डी हाजरै मात्लाडुतू राष्ट्र अध्यक्षुलु करीमनगर पार्लमेंट सभ्युलु बंडी संजय कुमार करीमनगर जिल्ला अध्यक्षुलु गंगाडी कृष्णारेड्डी आदेशानुसारं इल्लंतकोंट मंडलंलोनि ग्रामाल्लो संस्थागतंगा पार्टीनि बलोपेतं चेयडंलो भागंगा अन्नि बूत्रुल्लो स्थानिक बूत कमिटीलु वेसि వాటి అనుబంధ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తూ మండల స్థాయిలో గల వివిధ మోర్చాల కమిటీలు 10వ తేదీలోపు నిర్మాణం చేస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ రైతు చట్టాలు మొదలగు పథకాలను ప్రజలకు చేరవేసి వారి మద్దతుతో 2023లో తెలంగాణలో అధికార చేపట్టే దిశగా కమిటీలను బలపేతం చేయడం జరుగుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి యాదవ్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి తిరుపతి విజయ్ శ్రీనివాస్ రమేష్ जिला आदेश मेरे को इल्लंतकोंट मंडल मुख्य कार्यकर्ता सामवेश जो दी मुख्य अतिथि शंकरपट्नं चेंदिन जिला कार्यदर्शी माड वेंकट रेड्डी गारु मंडला राव जी मैं मंडल अध्यक्ष నన్నబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది। ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీని సంస్థాగతంగా గ్రాస్ రూట్ లెవెల్లో బలోపేతం చేయడానికి ఇది ఒక నాంది। ఇప్పుడు మనం ప్రతి ఒక్క గ్రామంలో బూత్ వైస్ కార్యకర్తలను బూత్ కమిటీని తర్వాత బూత్ కమిటీలను వేయడానికి ఈ యొక్క కార్యక్రమం వచ్చే వారం 10 రోజుల్లో మొత్తం మండలం మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి బూత్ కార్యకర్తలు బూత్ అధ్యక్షులు అందర్ని ఒక కంప్లీట్ చేసి మా హెడ్ ఆఫీస్ కు పంపించడానికి ఈ రోజు మనం ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం। మనం చూస్తే మొన్న జీహెచ్ఎంసీ ఎలక్షన్ల గానియండి తర్వాత దుబ్బాక ఎలక్షన్ల గానియండి ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారు। ఈ ప్రజా వ్యతిరేక పాలనపై విరక్తి చెంది బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు। అదే కార్యక్రమంలో ఆ దాని ఉద్దేశించి ఇప్పుడు మన ఢిల్లీ నుండి గాని ప్రధానమంత్రి మోడీ గారు చేసే అమలు చేసే పథకాలు ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళను అన్ని తెలియపరిచి ఈ రోజు కేసీఆర్ కూడా మన